హలో, వెల్కమ్ టు కల్పన వంటశాల. ఈరోజు మనము కాకరకాయ వేపుడు ఎలా చేయాలో, ఏమేం పదార్థాలు అవసరమో, ఎలా చేయాలో ఒకసారి చూసేద్దామండి. ఈ కాకరకాయ తాలింపు చేయడానికి నేను ఒక 1/2 kg కాకరకాయలు తీసుకొని ఇలా సన్నగా రౌండ్స్గా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ముందుగా మనం ఇందులో 1/2 స్పూను సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసి ఒకసారి అంతా మిక్స్ చేసి పెట్టుకుందాము. ఉప్పు పసుపు బాగా కలిసేటట్టు కాకరకాయల్ని మొత్తం మిక్స్ చేసేసుకుందాము. ఒక 5 మినిట్స్ ఇలాగే పెట్టేసామంటే ఇందులో వాటరు వస్తుందండి. సో ఇలా బాగా కలిపేసుకోవాలి. ఈ కాకరకాయలు ముందుగా మనము ఉప్పు పసుపులో ఒక 5 మినిట్స్ నాననిద్దామండి. ఈ లోపల మనము ఒక ఆనియన్ని సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాము. ఈ కాకరకాయ వేపుడులో మనము ఒక పొడి తయారు చేసుకుందామండి. కాకరకాయలు కొద్దిగా చేదుగా ఉంటాయి కదా, ఇలా పుట్నాల పప్పు కొబ్బరి కలిపి పౌడర్ వేసుకొని ఇందులో కలుపుకుంటే మనకి చేదు చాలా వరకు తగ్గిపోతుందండి. సో ఇలా 1 ముక్క కొబ్బరి, 2 టేబుల్ స్పూన్ల పప్పులు, 10 వెల్లుల్లిపాయలు వేసి ఈ 3 కలిపి పౌడర్ చేసి పెట్టుకుందాము. ఇలా బరకగా పౌడర్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. ఫ్రైలోకి ఒక ఆనియన్ తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ ఆవాలు మినపప్పు, కొద్దిగా కరివేపాకు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి. ముందుగా మనం ఇలా నానబెట్టుకున్న కాకరకాయ ముక్కలంతా ఒకసారి మిక్స్ చేసేసి ఇలా కొన్ని కొన్ని తీసుకొని ఇలా పిండి పెట్టేసుకుందామండి. చూడండి, చేదు చాలా వరకు బయట వచ్చేస్తుంది. ఇలా పిండకుండా కూడా మనము కాకరకాయ వాడితే మంచిదే అండి. అయితే అందరూ ఇంత చేదు తినడానికి ఇష్టపడరు. సో మనము స్టార్టింగ్లో అలవాటు చేసేటప్పుడు ఇలా పిండి రాను రాను పిండకుండా కూడా మనము ఫ్రై చేసేసుకోవచ్చు. సో మొత్తం ఇలా పిండి పెట్టేసుకుందాము. మొత్తం కాకరకాయల్ని ఇలా చేదంతా పిండి పెట్టేసుకున్నాను. చూడండి ఎంత చేదు వాటర్ రూపంలో మనకు బయట వచ్చిందో. సో మనం ఇప్పుడు కాకరకాయ ఫ్రై చేసేసుకుందాము. ఇలా ఒక కడాయి స్టవ్ మీద పెట్టేసుకొని, స్టవ్ ఆన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నామండి. ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి. ఇప్పుడు మనం తీసుకున్న మినపప్పు ఆవాలని వేసేసుకున్నాము. మినపప్పు ఆవాలు వేగిన తర్వాత ఉల్లిపాయలను కూడా వేసేసుకున్నాము. నెక్స్ట్ కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. మామూలుగా గ్రీన్గా ఉన్న వెజిటబుల్స్ కానివ్వండి, ఆకుకూరలు కానివ్వండి, కూరలు చేసేటప్పుడు చాలామంది కరివేపాకు వాడరు. ఎందుకంటే గ్రీన్గా ఉన్నప్పుడు ఆకులు వేరు పక్కన పెట్టడం కష్టం అనిపించి కరివేపాకు వాడరు. సో నేనైతే ఫ్లేవర్ కోసం వేసుకుంటానండి. అలాగే కరివేపాకు కూడా హెల్త్కి చాలా మంచిది కదా. సో నేను కరివేపాకు ప్రతి కూరల్లో కూడా వాడతానండి. ఉల్లిపాయలు ఎక్కువ వేగన అవసరం లేదండి. కాకరకాయలు కూడా మనము ఫ్రై చేసుకునే లోపల ఆనియన్స్ కూడా బాగా వేగిపోతాయి. సో ఇప్పుడు కాకరకాయ ముక్కలను వేసేసుకున్నాము. వేసేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసేద్దాము. కాకరకాయలు ఉప్పు పసుపు వేసి పిండుకున్నాం కదండి, అందులో 1/2 స్పూను సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసాము. ఇప్పుడు మిగిలిన 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాము. కాకరకాయలంతా తొందరగా మగ్గిపోతాయి. మూత పెట్టేద్దామండి. అప్పుడప్పుడు మధ్యలో మూత తీసి కలుపుకుంటూ కాకరకాయలు బాగా ఎర్రగా వేగేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఓకే అండి, ఒకసారి మూత తీసి చూద్దాము. కాకరకాయలు బాగా రెడ్గా వేగిపోయాయండి. ఇలా వేగినప్పుడు మనము కారము ధనియాల పొడి మిక్స్ చేసేసుకొని మళ్ళీ 5 మినిట్స్ ఫ్రై చేసుకుందామండి.
మనం తీసుకున్న ధనియాల పొడి 1 స్పూను కారము పడుతుందండి. అంతా ఒకసారి మిక్స్ చేసేసి మంట తగ్గించుకొని చిన్న మంట మీదే ఫ్రై చేసుకుందామండి. ఓకే అండి, కాకరకాయ మంచిగా రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనము పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడి వేసేద్దామండి. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. జస్ట్ ఒక 2 సెకండ్స్ మనము ఇదంతా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చాలండి. ఓకే అండి, ఇదంతా 2 సెకండ్స్ మొత్తం కలిపేసిన తర్వాత చివరిగా ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసేసుకొని, సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ చివరిగా చల్లేసుకోవచ్చండి. అంతే అండి, మనకి కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. అంతే అండి, కాకరకాయ ఫ్రై మనకు రెడీ అయిపోయింది. ఈ కాకరకాయ వేపుడు పప్పుచారు అలాంటివి చేసుకొని పక్కన సైడ్ డిష్గా పెట్టుకొని ఈ కాకరకాయ ఫ్రై తింటే చాలా బాగుంటుందండి. అలాగే చపాతీకి కూడా చాలా బాగుంటుంది. ఓకే అండి, మీరు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి, నమస్తే అండి.